నమస్కారం న్యూస్ నైన్ టీవీకి స్వాగతం. నా పేరు రజిత. ఇక వివరాలకు వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోటూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం పెద్దవరంపాడు గ్రామం బెస్తపల్లికి చెందిన గడ్డం ధనమ్మ కుమారునికి పుట్టుకతోనే అంగవైకల్యం ఉండడంతో కటిక పేదరికం అనుభవిస్తూ చిన్నతనంతోనే తన భర్తను కోల్పోయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించింది. తన కుమారుడు గడ్డం మల్లికార్జునకు లివర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల తమ బంధువుల సాయంతో అప్పు చేసి ఆసుపత్రిలో చూపిస్తూ ఉన్నారు. లివర్ ఇన్ఫెక్షన్ ప్రాణభయ స్థితిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో గడ్డం మల్లికార్జును కాపాడాలని ప్రజాప్రతినిధులను దాతలను వేడుకుంటున్నారు. మల్లికార్జునకు 5 సంవత్సరాల కిందట వివాహమై కుమారు కూడా ఉన్నాడు తెలియజేశారు. దాతలు స్పందించి తమ కుమారునికి ప్రాణభిక్ష పెట్టాలని కన్నీటి పర్యతనం అవుతూ ఆమె వేడుకున్నారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పానియం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎవరైనా ముందుకొచ్చి వారికి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. బాధితురాలు అకౌంట్ నంబర్ను 3218220018926 ఎం దానమ్మ గడ్డం ముక్కవారిపల్లి బ్రాంచ్ ఫోన్పే 9991150 6. మరి బెస్తపల్లి నా పేరు దానమ్మ. నాకు ఒక కొడుకు గడ్డం దానమ్మ, కొడుకు మల్లికార్జున వికలాంగుడు. నా భర్త చనిపోయి 30 సంవత్సరాలు. అప్పటి నుంచి నా బిడ్డను పట్టుకొచ్చుకొని సాక్కొని తిని తినక నా బిడ్డను పోషించుకొని ఒకవాడు వికలాంగుడు, వాడికి పింఛను వస్తుంది గవర్నమెంట్ ద్వారా. నా బిడ్డకు ఆరోగ్యం బాగలేదు, లివర్ వాపు. నా బిడ్డను సాక్కోలేక నా బిడ్డను బాగా చేయించుకోలేక హాస్పిటల్లో పెట్టున్నాం. ఎవరున్నా ఆదరించండి సార్, దేవరా మీకు నమస్కారం చేస్తాను. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ పాండ్యం సుబ్రహ్మణ్యం అయిన నేను అందరికీ నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, ఈమె గడ్డం మల్లికార్జున గారి తల్లి. గడ్డం మల్లికార్జున గారి తల్లి పేరు ధనమ్మ. ధనమ్మ బెస్తపల్లె గ్రామం. ఈ బెస్తపల్లె ధనమ్మకు ఒకగానొక కుమారుడు వికలాంగుడు గడ్డం మల్లికార్జున. ఇటీవల కాలంలో మల్లికార్జునకు గుండెకు సంబంధించిన వ్యాధి సోకటంతో అనారోగ్యము నుండి చాలా ప్రాణాపాయ పరిస్థితికి దారితీసింది. దయాహృదయం కలిగిన దాతృత్వ హృదయం కలిగినటువంటి దాతలు ముందుకొచ్చి గడ్డం మల్లికార్జున తిరుపతి హృదయాసుపత్రి నందు శిక్ష పొందుతున్నారు. వీరికి గుండెకు సంబంధించి ఆపరేషన్ చేయుటకు లక్షల్లో ఖర్చు అవుతుందని, దాదాపు 10 లక్షలు వ్యయం అవుతుందని డాక్టర్లు కోరారు. డాక్టర్లు ఈ లక్షలు పెట్టి వీరు ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక వీరు ఏదో కాస్త కోస్తో చిన్న చిన్న దాతల సహాయంతో ఆసుపత్రి చేరారు. ఇప్పుడు వీరు గడ్డం మల్లికార్జున ప్రాణాలతో ఇంటికి వచ్చుటకు మంచి హృదయం గల దాతలు ముందుకొచ్చి హాస్పిటల్లో ఉన్నటువంటి గడ్డం మల్లికార్జున్ను కాపాడుదురని దాతలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పులివెందుల నియోజకవర్గంలో ఈసారి ముఖ్యమంత్రి జగన్ గెలుపు అంత సులువు కాదని, 175 నియోజకవర్గాలకు గెలుచుకునే సంగతి దేవుడెరుగు, ఆయన అక్కడ గెలిస్తే గొప్పనని కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలను గెలుచుకోవడమే తమ లక్ష్యంగా ప్లీనరీ సాగబోతుందని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ గట్టు ఉన్న ఇడుపులపాయ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు గ్రామ సచివాలయానికి తాళాలు వేశారని తులసిరెడ్డి తెలిపారు. పులివెందుల అసెంబ్లీ ప్లీనరీలో నిరసన ధ్వనులు వచ్చాయని, గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా జరిగిన మంత్రుల బస్సు యాత్ర గడబిడ బస్సు యాత్రగా తుసుమందన్నారు. ఛార్జీలు పెంచడంలో, ధరలు పెంచడంలో, పన్నులు వేయడంలో ఔరంగజేబును మించిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైకాపా ప్రభుత్వం తేలుకొండి పాత్రను బహు సమర్థవంతంగా నిర్వహిస్తా ఉంది. గోడ మీది బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ అన్నట్లు ప్రయాణికుల మీద, ప్రజల మీద వడ్డింపులు వాయింపులు చేస్తూ ఉంది వైకాపా ప్రభుత్వం. ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే పన్నులు కానీ, ధరలు కానీ, ఛార్జీలు కానీ పెంచనే పెంచాం, ఇంకా తగ్గిస్తామని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వస్తానే ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే నైజాన్ని దర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దంచుడే దంచుడు, బాధుడే బాధుడు, మోదుడే మోదుడు, పెంచుడే పొంచుడు. దానికి సరికొత్త ఉదాహరణ ఆర్టీసీ.
ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో ఇది 3వ సారి. 2019 డిసెంబర్ 11న మొదటిసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. అదనపు భారం 900 కోట్రూపాయలు. 2022 ఏప్రిల్ 14న 2వ సారి పెంచారు. అదనపు భారము 720 కోట్ల రూపాయలు. ఈ రోజు నుంచి మళ్ళా అదనంగా పెంచారు. అదనపు భారము 500 కోట్ల రూపాయలు. దీనికి కారణం డీజిల్ సెస్సు, డీజిల్ రేట్లు పెరిగాయని డీజిల్ సెస్సు రూపంలో. వాస్తవంగా 2వ సారికి 3వ సారికి మధ్యలో డీజిల్ రేట్లు తగ్గాయి. 2.5 నెలల కిందట లీటర్ డీజిల్ 107 రూపాయలుంటే ఇప్పుడు లీటర్ డీజిల్ 92 రూపాయలకు వచ్చింది. కాబట్టి వాస్తవంగా ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలి, అలాంటిది పెంచడం జరిగింది. ఇదే కాకుండా అనేక విధాలుగా అటు మద్యం, సిమెంటు, ఇసుక, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఈ విధంగా అనేక రూపాల్లో ప్రజల రక్తం త్రాగుతూ ఉంది వైకాపా ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది, పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోండి, లేకుంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సామాన్య ప్రయాణికుడే మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని సాగనంపుతాడని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ల్యాప్టాప్లు ఇస్తామని ముఖ్యమంత్రి మోసం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ వైఖరికి నీరసనగా చిట్టినగర్లో వారు ధర్నా చేశారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, పిల్లలకు ల్యాప్టాప్లు ఇస్తామని జగన్ మోసం చేశారని తెలిపారు. 3 ఏళ్లలో జగన్ దోచుకున్న సొమ్ములో 1% పెట్టినా పిల్లలకు ల్యాప్టాప్లు ఇవ్వచ్చని తెలిపారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వానికి వచ్చే నిధులను నొక్కేస్తున్నారని, పిల్లలకు ల్యాప్టాప్లు ఇవ్వకపోవడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి ఒక ఆనకొండ, ఎమ్మెల్యే దేవుని సొమ్ము దొంగిలించిన మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ నిలిచారు. 15,000 కోట్లు మంత్రిగా వెల్లంపల్లి సంపాదించారు. ఆ డబ్బుతో పిల్లలకు ల్యాప్టాప్లు ఇవ్వవచ్చని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎడౌ విద్యార్థుల జీవితాలతో చలివాడు మారుతున్న జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ విద్యార్థుల జీవితాలతో చలివాడుతున్న జగన్మోహన్ రెడ్డి, వద్దు వద్దు ట్యాబ్లు వద్దు, కావాలి కావాలి ల్యాప్టాప్లు కావాలి, వద్దు వద్దు ట్యాబ్లు వద్దు, వద్దు వద్దు ట్యాబ్లు వద్దు. పచ్చి మోసగాడు, ఆయన పాదయాత్రలో చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి, క్లియర్ కట్గా అర్థమవుతుంది. పిల్లలకి ల్యాప్టాప్లు ఇస్తారని పసిపిల్లలను మోసం చేసి జగన్మామ అని పిలిపించుకొని ఇప్పుడు ల్యాప్టాప్లు అయితే ఎక్కువ ధర, ట్యాబ్లు ఇస్తానని వాళ్ళకి కోత విధించాడు. నువ్వు దోచుకున్న డబ్బులు నువ్వు పాత పక్కన పెడితే పాత లెక్కలు కొత్త లెక్కల్లో కలితే, ఈ 3 సంవత్సరాల్లో నువ్వు దోచుకున్న డబ్బుల్లో 1% బయట పెడితే, లేదా ఇప్పటి నుంచి లెక్కర మీద వచ్చేది, ఇసుక మీద వచ్చేది దోచుకోవడం ఆపినా పిల్లలకి గంటలో ల్యాప్టాప్లు ఇవ్వచ్చు. కానీ నువ్వు చేసేది ఏంటంటే ప్రభుత్వానికి వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ని అంతా పక్కదారి పట్టిస్తున్నావు. పిల్లలకి ఇచ్చే ల్యాప్టాప్లు కూడా కోత విధిస్తున్నావు, ట్యాబ్లు ఇస్తున్నావు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పేరాపత్తుల రమణ గారి సారథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా నేను కానీ నాగుల మీరా గారు కానీ ఇద్దరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించాలనే ఉద్దేశంతో దేనికి తలగ్గకుండా మేము కార్యక్రమాలు చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయం పక్కన పెడితే, ఇక్కడ అవినీతి ఎమ్మెల్యే అనుకొండ ఎమ్మెల్యే దేవాదాయ శాఖలో చరిత్ర పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడి సొమ్ము దొంగిలించినటువంటి ఏకైక వ్యక్తిగా ఎల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు. ఇవాళ 1,525 కోట్ల రూపాయలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో అతను మంత్రిగా ఉండగా సంపాదించాడు. ఆ 1,525 కోట్లలో కొద్దిగా డబ్బులు ఈ పిల్లలకు ఇచ్చేస్తే పిల్లలకు ల్యాప్టాప్లు ఇవ్వచ్చు. ఇది నేను చెప్పేది కాదు, అతని ఇంటింటి ప్రచారానికి వెళ్తే అతను సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే, అతన్ని నిలబెట్టి నాయన నీ 1,525 కోట్ల సంగతి ఏంటి చెప్పు అంటే అతన్ని పోలీసులతో అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులతో అరెస్ట్ చేపిస్తే ఏం భయపడరు,
ఇంకో రెండేళ్ళు ఉంటావు నువ్వు, ఈ రెండేళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టేది లేదు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఇంటింటికి వైసీపీ అని ఎల్లంపల్లి సీన్ వస్తే ఎవరైనా నిలబెట్టండి, ఏం పర్వాలా, ఏమవు. మా అర్జున్ మీద వస్తే మాత్రం పోలీసులు లేకుండా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వేదో వాగుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొకరి మీద వాగుతావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా అర్జున్ వీధిలోకి రా, నేను నిలబెడతా ముందు. నువ్వు 15-25 కోట్లు ఎలా దోచుకున్నావు చెప్తా, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే పారిపోతాడు. 15-25 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి ఇవాళ పిల్లలకి ల్యాప్టాప్లు ఇవ్వకుండా ఇలాగ రాష్ట్రం మొత్తం కూడా అవినీతి జరుగుతుంది. అవినీతి త్రిమింగులం పైన జగన్మోహన్ రెడ్డి వీళ్ళు 100 కోట్లు వీళ్ళు సంపాదించుకున్నారు ఇవాళ. కాబట్టి మేము ఒకటి చెబుతున్నాం, నేను కానీ నాగుల బీరా గారు కానీ 2024లో పశ్చిమ నియోజకవర్గంలో 83లో తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడింది, మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడే వరకు 2024లో, ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, పశ్చిమ నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ సింబల్ మీద తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్తాడు సైకిల్ మీద, ఇది మా విషయం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఎల్లంపల్లి సీన్ అనే వ్యక్తి ఒక దొంగ, డబ్బులు దోచుకున్నాడు, 15-25 కోట్లు దోచుకున్నాడు. కాబట్టి ప్రజలు నిలబెట్టండి, పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా అర్జున్ వీధి వైపు ఒక రోజు ముందు ఇస్తే మాత్రం నేను నిలబెడతా. మరి నేను ఊళ్ళో లేనప్పుడు లేకపోతే సడన్గా వచ్చి వెళ్ళిపోతే మాత్రం నేనేం చెప్పలేను, అది కూడా చెప్తాను. ఎందుకంటే విలేకరులు ఉన్నారు కదా, అది కూడా మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తాను. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పాలదోలే వరకు ఇక్కడ ఉన్నటువంటి 22 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ఈ ల్యాప్టాప్ల కార్యక్రమం ఇది రాష్ట్రంలో ఎక్కడా చేయలా, పశ్చిమ నియోజకవర్గంలో మొదలుపెట్టాం, ఇది రాష్ట్రం అంతా చేపట్టాలి. పిల్లలకి ల్యాప్టాప్లు ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదని తెలియాలి. అది హైకమాండ్ ఇష్టం, పార్టీ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఎవరన్నా అవును, నేను నాగుల మీరా గారు 20 ఏళ్ళు బట్టి ఇక్కడ కష్టపడుతున్నాము, ఇద్దరం కష్టపడుతున్నామన్న సంగతి సామాన్య మానవుడికి కూడా తెలుసు. మీ ఇద్దరు ఒకటే, ఇద్దరు వేరువేరు కాదు. పశ్చిమ నియోజకవర్గం నుంచి సైకిల్ మీద అసెంబ్లీకి తెలుగుదేశం క్యాండిడేట్ చేరుకుంటాడు. నేను పిల్లలకు మేనమామని ల్యాప్టాప్లు ఇస్తానని చెబితే పిల్లలు ఎంతో సంతోషపడ్డారు. ఇవాళ ట్యాబులతో సరిపెట్టాడు, అంటే ల్యాప్టాప్లో సగం రేటు ట్యాబ్, ఆ సగం రేటు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజప్రసాదానికి చేరుకుంది. అసలు జగన్మోహన్ రెడ్డి విఫలమైన ముఖ్యమంత్రి, ఇవాళ ల్యాప్టాప్లు ఇస్తానన్నాడు, ట్యాబులు ఇచ్చాడు. ఇవాళ అమ్మఒడి 300 యూనిట్లు దాటితే అమ్మఒడి కట్, ఇవాళ ఫ్యాన్ కొట్టేసిన పాపానికి ఫ్యాన్ కూడా ఆపుకునేటువంటి పరిస్థితి, ఎందుకని 300 యూనిట్లు దాటితే అమ్మఒడి రాదేమోనని ఇవాళ పేద వర్గాలు ఉక్కపోతలో పడుకునేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అమ్మఒడి అంటే అందరికీ అమ్మఒడి అన్నాడు, తర్వాత ఒక్కరికి అన్నారు, 45 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు, ఇవాళ లేదు. ఇవాళ ఒక పక్క ఈ రక అరకొర సంక్షేమంతో పేదవాడికి పని లేదు, ఈ రోజున రేషన్ కార్డులు కట్టు, కరెంటు ఛార్జీలు పెంపు, నిత్యావసర వస్తువులు పెంపు, గ్యాస్ పెంపు, డీజిల్ పెంపు, పెట్రోల్ పెంపు పెరగంది ఏదిరా అంటే పేదవాడి ఆదాయం పెరగల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక మోసకారి, అబద్ధాల ముఖ్యమంత్రి, నవరత్నాలు కాదు అవి రాళ్ళు, ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇటువంటి అవినీతి ముఖ్యమంత్రి, ఈరోజు ఇసుక పెరిగింది, ఇసుకలో మద్యంలో మైన్లో 1000 కోట్లు దోసుకొని ఈరోజు అది రేపు 24లో ఖర్చు పెట్టాలనేటువంటి ఒక తపంతో ఉన్నాడు. కానీ ప్రజలు చైతన్యవంతులు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తిరిగి 24లో చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, మాకు ఉద్యోగాలు రావాలన్నా, మాకు ఉపాధి రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక తప్పదని వాళ్ళ ప్రజలు ఎలా ఉన్నారంటే అలా పట్టుకొని ఉన్నారు. ఎప్పుడు 24 వస్తుందా, 23లో ఎన్నికలు వచ్చినా, 24లో ఎన్నికలు వచ్చినా ఈ రోజున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం ఖాయం. వెంకన్న గారు చెప్పినట్లుగా
ఈరోజు మన పేరాభత్తుల రమణ నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా ఈ ల్యాప్టాప్లు మోసం చేసినటువంటి విధానాన్ని ప్రతి విద్యార్థి కన్న తల్లిదండ్రులకు చెప్పే విధంగా 22 డివిజన్లో కూడా పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో జరగబోతుంది. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే అవినీతి పరుడు, ముఖ్యమంత్రి అవినీతి పరుడు, ఇవాళ అభివృద్ధి లేదు పశ్చిమ నియోజకవర్గంలో. కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్ళటమే మా బాధ్యత. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ గ్రామ ప్రజలతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల మాట్లాడారు. వైఎస్ఆర్ ఇప్పటికే మీ గుండెల్లో ఉన్నారని, ఆయన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు ప్రతి గుండెకు తాకాయని అన్నారు. వైఎస్ఆర్ ప్రతి పథకం ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని తెలిపారు. వైఎస్ఆర్ ఇంకా మీ గుండెల్లో బతికే ఉన్నారని, వైఎస్ఆర్ పాలన ఇప్పుడు లేదు, కేసీఆర్ ఇచ్చిన మాట ప్రతి మాటను తుంగలో తొక్కారని తెలిపారు. ప్రతి వర్గాన్ని మోసం చేశారని, వైఎస్ఆర్ పాలన లేదు కాబట్టే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపన జరిగిందంటూ శర్మిల చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. తెలంగాణ ముద్దు బిడ్డకు మహానేత బిడ్డ వైఎస్ శర్మిలక్క గారికి వందలాది సంఖ్యలో పెన్పాడు ప్రజలు మహిళలు స్వాగతం పలికినందుకు, వారి యొక్క మద్దతు ప్రకటించినందుకు పేరు పేరునప్పటికీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ప్రతి ఒక్కరూ వైఎస్ శర్మిలక్కడి అడుగుల్లో అడుగు వేస్తూ మహాప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైఎస్ శర్మిలక్క గారి అడుగుల్లో అడుగు వేస్తూ మహాప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొని ప్రతి ఒక్కరూ వైఎస్ శర్మిలక్క గారి అడుగుల్లో అడుగు వేస్తూ నడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మేస్తున్న ప్రధాని మోదీకి ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కే లేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటాల సమితి సభ్యుడు పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ గోప్యాక్ అంటూ నిరసన తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న రిలే దీక్షలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రధాని మోదీ టీ అమ్మినంత సులువుగా దేశంలోని పరిశ్రమలు అమ్మేస్తున్నారని ఆరోపించారు. మోదీ నిర్ణయాలు తిప్పికొట్టేంత వరకు కార్మికుల పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేశారు. వస్తా కాదు ఇప్పుడే కొనేది ఎవడు రా కొనేది ఎవడు రా కొనేది ఎవడు రా కొనేది ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి చెప్తారట. ఈ జిల్లాలో ఉన్న కార్మిక సంఘాలు ప్రజా సంఘాలను కూడా జేఏసీకి ఏర్పడి 456 రోజుల పాటు ఈ ఉద్యమం నడుపుతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితుల్లో నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలనుకున్నాం. నరేంద్ర మోడీ నరాంతకుడు, ఈ నరాంతకుడిని నరేంద్ర మోడీ ప్రధానికి కాదు, ఈ టీ అమ్మినంత ఈజీగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు అమ్ముతాడు, దేశంలో పరిస్థితులు అమ్ముతాడంటే ఊగే పరిస్థితి ఆగే పరిస్థితి లేదని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కార్మిక వర్గం యొక్క ఆక్రోశానికి నరేంద్ర మోడీ బలవగ తప్పదు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజల ఆస్తులు అమ్మే హక్కు నీకెవడిచ్చాడని చెప్పి 5 అధికారులని నువ్వు ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తుల్ని అమ్మేటువంటి ధైర్యం చేయడానికి మేము ఈ మోడీ ప్రభుత్వాన్ని తప్పకుండా తిప్పికొడదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.